కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్, కొంతమంది నోరు జారే యొక్క ప్రవర్తన కావచ్చు, ఆ అలవాటు కావచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ క్రమేణా మీరు అందుకుంటున్నటువంటి రిజల్ట్స్ను చూసి ఇవన్నీ కూడా పక్కకు పెడతారు. ప్రయోజనాలు దక్కుతున్నప్పుడు ఈ రకమైనటువంటి స్వల్ప చికాకులు కావచ్చు, ఇతరితర సమస్యలు కావచ్చు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అన్న విధంగా మీ ఆలోచనలు మారుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వినగలుగుతారు. మీ పేరు మీద ఉన్న భూములు క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకు మంచి పేరు, గుర్తింపు ఏర్పడుతుంది. యోగా ఇన్స్టిట్యూట్స్ వారికి, హాస్టల్స్ నడిపే వారికి స్వల్పమైనటువంటి మార్పులు, చేర్పులు ఏర్పడతాయి. అంటే గబుక్కుమని కొంతమంది ఎక్కువ రావడము, మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడము, అయ్యో ఇంతమంది వస్తే ఎలా అకామిడేట్ చేయగలుగుతాము, టైం సరిపోదు కదా అని ఆలోచించటం, మళ్ళీ అంతమంది వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం, ఈ రకమైనటువంటి ఆశ్చర్యకరమైన మార్పులు ఏర్పడతాయి. కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొంతమందికి అనారోగ్యం రావటం వలన వాళ్ళు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం, అందుమూలంగా కుటుంబంలో పెరుగుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఇతరితర అవసరాల నిమిత్తం కావచ్చు, మీ ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు ఏర్పడతాయి. పార్ట్ టైం జాబ్స్ చేయాలా, విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు చేయాలా అన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకున్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీరు ఊహించిన స్థాయిలో మంచి విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఎవరో ఏదో అన్నారని అందరికీ ఒకటేసారి అయిపోయింది, నువ్వు రెండోసారో మూడోసారో ఎగ్జామ్ రాస్తున్నావు, ఈ రకమైనటువంటి కించపరిచే మాటలు ఎవరిని మీరు అనద్దు. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా వీటిని పట్టించుకోవద్దు. ఒక్కొక్కసారి ఉన్నత పదవి కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ఏర్పడతాయి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక పదం ఉండదు, ఒక గుర్తింపు ఉండదు, అందరితోటి తిట్లు చివాట్లు, కుటుంబంలో కూడా నువ్వు వెళ్ళిపోయి వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో చేరదీయటము, రకరకాలైనటువంటి ఫ్లక్చుయేషన్స్లో ఒక మంచి విజయాన్ని మాత్రం వాళ్ళు అంతిమంగా సాధించగలుగుతారు. ఎందుకంటే సంకల్పం బలంగా ఉన్నది, దానికి కట్టుబడి ఉన్నారు. అలాంటప్పుడు కష్టాలు కూడా ఎక్కువగానే వస్తాయి. ఆ సంకల్పం చెదర్నివ్వకుండా మీరు చేసే ప్రయత్నాలు మీరు చెయ్యండి, మంచి విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఇతరితర సమస్యలు ఏర్పడుతున్నప్పుడు పెద్దవాళ్ళు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి.